తుని మండలం తేటగుండ గ్రామములో వేంచేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయమనందు కార్తీక సోమవారం సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుండ గ్రామమునందు వేంచేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానమునందు కార్తీక మాసం ఆఖరి సోమవారం కారణంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి విశేషముగా పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ విశిష్టత గురించి వివరించారు. ఈ ఆలయ ధర్మకర్త పేరూరి గాంధీ నౌకరాజు సూర్యకుమారి దంపతులు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇలాగే ఈ విధంగా ఎవరైతే ఎప్పుడైతే పుట్టుకొచ్చినదో అలాగే ఈ ఊర్లో కూడా ఎవరికి కూడా చాలా చాలా చక్కగా కూడా తినడానికి తిండి లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో వారికి అలాగే తాగడం కూడా తిండి తాగడం కూడా నీరు లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహజాతన మొత్తం కూడా సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. అలాగే ఈ స్వామివారి యొక్క ఎవరైతే మనస్సు కోరు గ్రహించుకుని స్వామివారి యొక్క ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా కోరుకుండా నెరవేర్చని చెప్పి ఈ యొక్క పురాణం కూడా చెబుతున్నాయి. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఇది ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఉమామహేశ్వర స్వామి యొక్క ఆలయ విశేషం ఏంటంటే అంటే స్వామివారి అమ్మవారి కొత్త పక్కనటువంటి ఆలయం. ఈ యొక్క ఆలయం కూడా భారతదేశంలో కూడా ఏ మార్మల్లా కూడా లేదు. ఈ విధంగానే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం కూడా ఎంత విశేషం కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అలాగే ఎడం చేతి వైపు గౌరీదేవి కుడి చేతిలో లక్ష్మీనారాయణ స్వామి వారు కూడా ఎంతో విధంగా సోమవారం కూడా ఈ కార్తీక మాసంతో ఎంతో తరలి వచ్చిన భక్తులు కూడా సౌకర్యార్థము ప్రతి భక్తులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అందరూ కూడా చక్కగా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్వామి యొక్క అనుగ్రహ చేతన ఎవరైతే గౌరించుకొని ఎవరైతే కోరిక ధరించుకొని వస్తున్నారో వారు కూడా వారి యొక్క కోరికలు కూడా నెరవేర్తని చెప్పి ఎంతో విధంగా చెబుతున్నారు. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం చేతన శ్రీ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుగ్రహ చేతన శ్రీ స్వామి యొక్క ఎవరైతే తమ గౌతమ మీద ఇచ్చి ఏదైతే రథాన సంతర్పణ చేయమంటారో వాళ్ళు గౌతమ మీద కూడా తెలియజేస్తే ఈ యొక్క స్వామివారి ఆలయం వంక శ్రీ స్వామివారి యొక్క అనుదానం కూడా నిర్వహిస్తున్నామని చెప్పి ప్రార్థిస్తున్నాము. ఓం నమ శివాయ హర హర మహాదేవ శుభోం సుందర.